అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది అప్పులు ఎలా తీరాలి అంటే చాలామందికి అప్పులు ఉంటాయి. ఈ అప్పులు దీన్ని రుణం అంటారు కదా. అయితే దైవత రుణం, మనుష్య రుణం, పితృ రుణం, మాతృ రుణం ఇలా కొన్ని లక్షల రుణాలు ఉంటాయి. అందులో కొంతమంది చాలా రుణపడిపోయి ఉంటారు. అది ఎలా అంటే కోరుకుపోయి ఉంటారు, బయటికి రాలేని స్థితిలో ఉంటారు, బాధలు పడుతుంటారు. దీనిలో చూసుకుంటే చాలామంది తప్పితం అంటే కొంత సొంతగా చేసుకుండే పొరపాట్ల వల్లనే ఎక్కువగా అప్పులయ్యే అవకాశం ఉంది. అది ఎలా అంటే జాతకంలో కుజుడు బాగాలేకపోతే అప్పులు అవుతాయి ప్రతి వాళ్ళకి. మరి కుజుడు బాగాలేకపోతే అప్పు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే అంతకు మించి ఎక్కువ చేసే అవకాశం ఉంది. డాంబీగాలకి వెళ్ళడం వల్ల అప్పులు అవుతాయి. కొంతమంది కుటుంబంలో ఆరోగ్యపరంగా బాగాలేకపోవడం వల్ల అప్పులు అవుతుంటాయి. మెయిన్గా ఏదైనా సరే దీనికన్నిటికీ మూలం కూడా జాతకంలో కుజుడు సరైన స్థానంలో లేకపోతే, సరైన స్థితిలో లేకపోతే మనకి ఇబ్బంది పడతామన్నమాట, అప్పులు అవుతూ ఉంటాయి. దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల, ఇది చదవటం వల్ల మెయిన్గా అప్పులు ఆగిపోతాయంటే అప్పులు ఆగవు, కానీ మనం ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో ఆ ఖర్చు ఎందుకు పెడుతున్నాము అనేది ఆలోచించి అడుగు పెడతాం. వాస్తవంగా పూజలు గొప్పవా, మన మనస్తత్వం గొప్పదా అంటే అందుకే భగవంతుడు కాదు కదా ప్రతి ఒక్కరు ఏం చేశారు, నీ మనస్ఫూర్తిగా చెయ్యి, మనసు చిత్తశుద్ధి లేనిది శివ పూజ పనికిరాదు అన్నారు కదా. మనస్ఫూర్తిగా అన్నారు ఎందుకన్నారంటే మనసు కేంద్రీకరించాలి ఏది చేసినా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబం చదవటం వల్ల మనస్ఫూర్తిగా మనకి కొన్ని కొన్ని తెలిసి కానీ తెలియక కానీ రుణ బాధ అనేది విముక్తి కలుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మనం ఈ జాతకాలు, గ్రహస్థితులు ఇవన్నీ పక్క పెడతాం, రియాలిటీగా ఒక మాట మాట్లాడతాం. ఉదయం పూట 8 వెళ్ళిపోతారు ఆఫీస్కి, రాత్రి 10 అవుతుంది వచ్చేసరికి, మళ్ళీ 12 వరకు వర్క్ ఉంటుంది. వీళ్ళకి ఇంట్లో చూసుకుంటే 80,000 రూపాయలు అవ్వచ్చు, 50,000 టీవీ అవసరమా అంటే, నేనేమంటున్నానంటే కష్టపడిన ధనము దేనికి ఖర్చు పెడుతున్నాం మనము? ఇలా 10 సంవత్సరాలు మించి ఎక్కువ చేయలేరు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంత కష్టపడినా 15-20 సంవత్సరాలు మించి చేయలేరు. చాలామంది అంటారు మీకేనయా సాఫ్ట్వేర్ జాబ్ అని, కూర్చొని ఎంతో కష్టపడి మైండ్ పోగొట్టుకొని అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టి ఆ మైండ్ పోతుంది. అలా మైండ్ పోతుంది కాబట్టి శనివారం కూడా శని ఆదివారం 2 సెలవు ఇచ్చారు నార్మల్. ఈ శని ఆదివారాల్లో చూసుకుంటే వీళ్ళకి వచ్చిన ధనంలో సగం ధనం మొత్తం కూడా పబ్బులకనో రెస్టారెంట్లకనో వెళ్ళిపోతుంది. అంటే అప్పు అవ్వచ్చు అంటే చాలామంది, నేను చెప్పబోయే పాయింట్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నెలకి 100,000 రూపాయలు వచ్చిన వాళ్ళు రోజుకి 2,000 ఎలా ఖర్చు అవుతుందా అని ఆలోచిస్తున్నారు. నెలకి 10,000 వచ్చిన వాడు నెల మొత్తం అయిపోయిన తర్వాత 2,000 ఎలా మిగుల్చాలా అని ఆలోచిస్తున్నాడు. అంటే డబ్బు, ఈ 100,000 రూపాయలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనవసరమైన ఖర్చు పెట్టేస్తున్నారు. అది అందరికీ తెలుసు, కానీ మనకి ఖచ్చితంగా మనీ లిమిట్ అనేది పెట్టుకోవాలి. మనీ లిమిట్ లేదనుకోండి చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు 10,000 ఇప్పుడు నాకు మీరేం తెచ్చారు ఫస్ట్, 10,000 మీరు కష్టపడి నెలకి 100,000 రూపాయలు చెప్పున 10,00,000 సంవత్సరానికి వేస్తే బ్యాంకులో అకౌంట్లో వేసుకుంటే 10 వచ్చేసరికి 1,00,000 అవుతుంది. ఈ 1,00,000తో ఒక ఇల్లు కొనుక్కొని ప్రశాంతంగా ఉండొచ్చు. అలా కాకుండా జనాలు ఏం చేస్తున్నారంటే వచ్చిన ధనాన్ని సగాని సగం 80% కాదు కదా 90% ఖర్చు పెట్టేస్తున్నారు. బయట తిరుగుళ్ళనో ఇష్టం ఉన్నట్టనో ఎక్కడికైనా సరే మనం మామూలుగా ఒక కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ధనం తీసుకొని ఇది ఎంత అని అడుగుతాం. వాడు 10 అన్నాడు అనుకోండి కూరగాయలు, మనం 5 ఇస్తావా అని అడుగుతాం. ఎందుకంటే చేతిలో ధనం కనపడుతుంది. ఎప్పుడైతే ఈ రెస్టారెంట్కి వెళ్ళొద్దనట్లేదు, వెళ్ళటం వల్ల కార్డు ఎప్పుడైతే మనం వాడేస్తామో చేతిలో డబ్బులు ఉండవు. ఎంత 50,000, 30,000 తీసేసుకో అని కార్డు ఇచ్చేయటం వల్ల మనం అప్పులు అవ్వాల్సి వస్తుంది. ఈ 10,000 వచ్చిన వాడు ఏం చేస్తున్నారు, 2,000 ఎలా మిగిల్చాలని ఆలోచిస్తున్నాడు. బాగానే ఉంది కానీ వాడు కారు కొన్నాడు కదా, వాళ్ళు బండి కొన్నారు కదా అని చెప్పి వీళ్ళ ఆలోచన వల్ల వీళ్ళు ఇబ్బందే,
నిజం చెప్పాను, పదివేలు వచ్చిన వాడు సుఖంగా ఉన్నాడంటే కొద్దిగా ఉంటాడంతే, పూర్ణంగా ఉంటాడు. ఆ లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా సుఖంగా లేరు. కారణం ఇద్దరి యొక్క ఆలోచన. అంటే మనం అన్నిటి మీద దేవుడి మీద నెట్టేస్తే కుదరదు. ఇప్పటివరకు నేను చాలా వీడియోస్లో పూజలు చేయండి అన్నీ చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఎందుకు రివర్స్లో ఇలా చెప్తున్నా అంటే కారణం ఒకటే, తప్పు. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఎలక చనిపోయింది అనుకోండి, చుట్టూ సెంటు కొట్టాము, ఉపయోగం లేదు కదా. ఆ ఎలక మనం తీసేస్తేనే ఇల్లు నీట్గా ఉంటుంది. అలానే మన ఆలోచన తీసేసేయాలి. ధనం వచ్చిన ధనాన్ని అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టేయడం, నెలకు వచ్చేసరికి అప్పులు పాలైపోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. దీంతోపాటు వచ్చిన ధనాన్ని అలాంటి విషయాలన్నీ ఆపటానికి కరావలంబ స్తోత్రం చదవటం, సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం వల్ల ఎంతైతే ధనం కావాలో అంత ధనమే మనం తెలియకుండా తెలిసి ఖర్చు పెడతాం, తెలియకుండానే కొద్దిగా దాస్తాం, అలా ఇబ్బంది పడకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అప్పు తీర్పవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. మనం జాగ్రత్తగా ఉంటే అప్పు లభం. ఓం శ్రీమాతరే నమః.